నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ఒక ఆర్టిస్ట్ వైజాగ్ సత్య గారు మనతో పాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక 2 డేస్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ అనేది బాగా వైరల్ అవుతున్నాయి. దీంట్లో మరి ముఖ్యంగా అర్షాసాయి గారి పేరు బాగా వైరల్ అవుతుంది. ఎవరైతే సామ్రాట్ గారు ఉన్నారో పూర్తిగా అర్షాసాయినే బాగా ఫోకస్ చేసి ఆయన ఏదో బ్యాడ్గా చేయాలని ట్రై చేస్తున్నట్టు బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలో నిజం ఎంత ఉంది? ఆ వార్తలో నిజం ఉంది. ఎంత ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ అనేది ఇప్పుడు ఈనాటిది కాదు, ఆనాటిది. ఆ రోజుల్లో కూడా పాండవుల్లో ధర్మరాజు ఉన్నాడు కదా, ఆయన బెట్టింగ్ అనేది స్టార్ట్ చేశాడంటే 2 దేశాలకు యుద్ధం అయితే ఆ యుద్ధాల మీద ఆయన బెట్టింగ్స్ కాసేవాడు అన్నమాట, జోదం అనేవారు ఆ రోజుల్లో. హర్షయ్య కూడా ఇప్పుడు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, మంజుషాకి, యాంకర్ మంజుషాకి. అవును, చెప్పాడు కదా నేను బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నానని చెప్పాడు. ఆయన చేయలేదని ఏం చెప్పలా. సో ఏంటంటే ఒక 10 రూపాయలు పెట్టడం పేదవాళ్ళకి, అక్కడ 100 కుటుంబాలు నాశనం చేయడం. 100 కుటుంబాలు నాశనం చేస్తున్నాడా? దేనికి, ఏ పరంగా నాశనం చేస్తున్నాడు? ఖచ్చితంగా చెప్తా విను. ఈయన బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నాడు, ప్రమోషన్స్ ఇస్తున్నాడు, తద్వారా కొంతమందికి అందులో లాగుతున్నాడు. దేనిలో లాగుతున్నాడు? ఆ బెట్టింగ్ లూబ్లోకి. ఓకే, సపోజ్ ఒక టెలిగ్రామ్ అని ఒక గ్రూప్ పెడుతున్నారు, ఆ గ్రూప్ లో మీరు రండి అనుకున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళినాక మీరు కూడా బెట్టింగ్ కాయండి చూడండి, ఒకప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ కూడా డబ్బులు లేవు, ఇప్పుడు చూడండి నాకు బంగారం చైన్లు వచ్చాయి, ఐఫోన్లు వచ్చాయి, కార్లు వచ్చాయి, మ్యాన్లు వచ్చాయి అనేసి వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు. హర్ష ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు సోషల్ మీడియాలో, అందరికి తెలుసు ఆయన. హర్ష ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడంటే అది రియలిస్టిక్ గా అయి ఉంటది. నేను కూడా 50,000 వేస్తాను, అందులో నాకు ఒక 2 లక్షలు వస్తాయి అని ఆశపడుతున్నారు. వెళ్తున్నారు, సపోజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనుకో, ఇండియా మీద వీళ్ళు కాస్తున్నారు 50,000 లక్ష రూపాయలు, గెలుస్తుంది ఇండియా. కానీ అక్కడ వీళ్ళు డబ్బులు విత్డ్రా చేస్తే విత్డ్రా అవ్వడం లా. ఓకే, అర్థమవుతుందా? ఆ విధంగా ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి, ముఖ్యంగా యువత నాశనం అయిపోయారు. బెట్టింగ్ యాప్స్ అనేవి, బెట్టింగ్ యాప్స్ ఆర్ స్పాయిలింగ్ యూత్ మెయిన్లీ. ఓకే, ఎన్నో అక్కడ 100,000 కుటుంబాలు పోయి మన ఇండియా మొత్తం మనం చూసుకుంటే. సో ఇలా జరుగుతుందని తెలిసి కూడా హర్ష ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను అంటే, నేను ఇచ్చిన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఒక్కనే కాదు ప్రమోట్ చేసేది, చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు, మీరందరూ నా మీదే పడుతున్నారు అంటున్నాడు. దానికి ఏం చెప్తా? మంజుషా అడిగిన క్వశ్చన్కి ఆయన ఒకటి కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేదు, చిన్నగా చెప్పలేదు. మంజుషా ఏమని అడిగింది, నేను చూసాను ఆ ఇంటర్వ్యూ, మంజుషా ఏమని అడిగింది అంటే, హర్షాయికి ఫస్ట్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ కి నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ఆయన ఏమన్నాడు, ఒకప్పుడు మనం అందరం టిక్ టాక్స్ చేసాం, ఎందుకంటే అప్పుడు టిక్ టాక్ యాప్ అనేది ఇండియాలో వ్యాలిడ్, ఇప్పుడు టిక్ టాక్ చేయడం లేదు. ఎందుకు? టిక్ టాక్ యాప్ ని నరేంద్ర మోడీ మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఓకే, సో అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మేము ప్రమోట్ చేస్తున్నాము, వాటిని మీరు బ్యాన్ చేయండి, మేము ప్రమోట్ చేయం కదా అంటున్నాడు. ఒక నేను ప్రమోట్ చేయకపోతే నా ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తారు, వాళ్ళని మీరు ఆపగలరా? నేను ఒక్కడే ప్రమోట్ చేస్తున్నానా? ఎంతో మంది నేను చాలా తక్కువ 2 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది, మిగతా వాళ్ళతో చూసుకుంటే అంటున్నాడు. అది ఏంటో ఆన్సర్ నాకు అర్థం కాలేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయండి, ఇది తెలీదా? మీలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది బెట్టింగ్ ఆడి ఎన్నో 100,000 కోట్లు పోగొట్టుకుంటున్నారు, తద్వారా అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో బెట్టింగ్ యాప్ అనేది ఏంటి, మంచిదా? అది అంత మంచిదా? అది నేను అంటే, అశ్వసాయి ఒకటే, ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కాకుండా ఆయన స్టోరీ పెడితే 6 లాక్స్ తీసుకుంటారంట, అది కూడా నిజమేనా? ఆయన డబ్బు సంపాదిస్తాడు అందుకే ఆయనే చెప్తున్నాడు కదా, నేను తలుచుకుంటే నాకు సంవత్సరానికి 100 కోట్లు కూడా ఇస్తామని ముందుకు వచ్చారు అని అన్నాడు. ఓకే, 100 కోట్లు ఏంటి, 1,000 కోట్లు అని తీసుకో, కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయు. ఇప్పుడు ఆయన్ని ఒక అదే మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఏపీ గవర్నమెంట్ పెట్టింది. నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావంటే నేను ఇమీడియట్ గా, అంటే ఈ ప్రమోట్ అనేది ఓన్లీ యువసామరాడికి నచ్చట్లేదా, లేకపోతే అందరికి నచ్చట్లేదా? యువసామరాడు ఒక్కటే బయటకు వచ్చి ఎందుకు బెట్టింగ్ యాప్ గురించి కేవలం అశ్వసాయి మీద ఎగబడుతున్నాడు? ఆయననే కాదండి, ఇంతకుముందు మన జాఫర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ అదే అడిగారు, ఇంటర్వ్యూ చేశారు 1-2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్, వాళ్ళు హర్షాయికి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, నువ్వు ఎలాగ ఇస్తున్నావు ఈ డబ్బు అంతా, ఇంత డబ్బు నీకు ఎక్కడ తీ, నీ వెనకాల ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా, లేదా బ్లాక్ మనీ ఉందా, లేకపోతే నువ్వు ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావా, లేకుంటే యూట్యూబ్ లో నువ్వు మామూలు మంచి మంచి వీడియోస్ చేస్తున్నావు కదా, ఆ వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బునే నువ్వు ప్రజలు పంచుతున్నావు అంటే, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు బెట్టింగ్ యాప్స్, అసలు బెట్టింగ్ యాప్స్ కే నేను
ఏం చేయడం, సపోర్ట్ చేయడం లేదు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదు అని అబద్ధాలు అడిగాడు అప్పుడు ఆ ఇంటిలో. ఈ ఇంటిలో ఏమంటున్నాడు, తప్పేంటి చేస్తే, తప్పేంటి, నేను ప్రాతిపదికన పెడుతున్నాను కదా, నేను చేయకపోతే నా ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చేసుకుంటారు, అది బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయలేదు కాబట్టి మేమందరం దానికి ప్రమోట్ చేస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాం అంటున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కాదని లేదు. అదంతేమంటున్నానంటే నేను బెట్టింగ్ యాప్ తీసుకున్నది 50 లక్షలు, కానీ నేను ఖర్చు పెట్టే డబ్బులు 80 లక్షలు అని చెప్తున్నా. అసలు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి, ఫస్ట్ క్వశ్చన్. అంటే దాన్ని ప్రమోట్ చేస్తే 100 మందికి సహాయపడగలుగుతాం కదా. 50 లక్షలు బెట్టింగ్ యాప్ ఓనర్ ఒకడు ఉంటాడు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడు. ఒకవేళ బెట్టింగ్ యాప్ ఓనర్ రూపాయలు అనుకో, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసేది ఎవరు, హర్షాయి. బెట్టింగ్ ఆడేది ఎవరు, గోపి. ముగ్గురు తీసుకుందాం ఇక్కడ. అది ఉప్పలబాలు హర్షాయికి ఎందుకు ఇస్తున్నాడు డబ్బు 50 లక్షలు చెప్పు. ఈ హర్షాయి జనాలు లాగుతున్నాడు అందులోకి, మీలాంటి వాళ్ళు లాగి మీతో బెట్టింగ్ ఆడిస్తున్నాడు, మీలాంటి వాళ్ళు లాస్ అయిపోతున్నారు, మీలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఉప్పలబాలు దగ్గరికి వెళ్తుంది, బికాస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద యాప్. ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన అందులో 50% తీసేసుకుంటున్నాడు, 50% ఆ ప్రమోట్ చేసేది ఎవడో వాడికి ఇస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చాలా రకాలు ఉన్నాయి. విజన్ అని ఒకటి ఉంది, కుబేర్ అట ఒకటి, కుబేర్ కుబేర్ అని ఉంది. ఇటువంటి యాప్ హర్షాయి ప్రమోట్ చేస్తున్నాడు కదా, సో ఇది రియలిస్టిక్ అనుకో, నువ్వేం చేస్తావు, ఒక 50,000 వేస్తావు, వేసినప్పుడు నువ్వు గెలుస్తావు, కానీ విత్డ్రా చేసినప్పుడు రూపాయి రాదు. అది నేను అనేది. సో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం అంటే మీలాంటి వాళ్ళందరూ లాగేయడమే, అందులోకి లాగేసి మిమ్మల్ని జూదగాలు చేయడం, మీ జీవితాలు నాశనం చేయడం. అక్కడ 100 కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ఆ శవాల మీద హర్షాయి ఏమో పునాదులు వేసుకొని బంగారం సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన కేవలం 5-star ప్రాపర్టీస్ లో ఉంటాడు అంట కదా, నిజమే అది. ఇప్పుడు అదే అంటున్నాను, ఎందుకు 5-star హోటల్ లోనే ఎందుకు ఉండాలి? 5-star హోటల్ అంటే నీతో పాటు నీ టీమ్ కూడా ఉన్నారు, ఎంతమంది, 50 మంది అనుకుంటారు, 50 మంది ఉన్నారు అంటున్నారు, 50 మంది అని నాకు తెలియదు. నేనైతే హర్షాయిని కలిసాను కాబట్టి నేను మాట్లాడుతాను. కలిసావు? నేను 2 times ఆయనతో ఫోటోలు కూడా దిగాను. ఆయన నేను అడిగాను, మా ఫస్ట్ క్వశ్చన్ ఉప్పల్ బాలు కూడా కలిసి నేనే తీసుకెళ్ళాను. మై ఫస్ట్ క్వశ్చన్ టు హర్షాయి వాజ్, ఇప్పుడు నువ్వు ఇంతమందికి పేదవాళ్ళకి అంత సహాయం చేస్తున్నావు, ఐ మీన్ ఫిలాంథ్రోపిక్ వర్క్స్ అన్ని చేస్తున్నావు కదా, నీకు యూట్యూబ్ లో వచ్చిన డబ్బుతో చేస్తున్నావు. యూట్యూబ్ అంటే మామూలు మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్, లేకపోతే నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ వాళ్ళు లక్షలక్ష పంచుతున్నావు అంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం లేదు అన్నాడు ఆయన. అన్నాడు అన్న తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడదు, ఇంగ్లీష్, తమిళు, హిందీ అన్ని అన్ని భాషల్లో ఉన్నాయి, నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, ఆయన కూడా నేను పంపిస్తున్నాను ప్రజలకి అన్నాడు ఆయన. కానీ ఇది రాంగ్. తర్వాత ఆయన ఒక స్వార్థం ఉంది, ఎప్పుడు ఆయనే కనిపిస్తాడు అనమాట మీడియాలో ప్రతి ఒక్కరికి. ఇప్పుడు డిజిటల్ ఇండియా అయిపోయింది, మోడీ గారు పెట్టారు, ఒక ప్రవాహం లాగా ఉంది సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే తెలియని వాళ్ళు లేరు, ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళేవారు, సోషల్ మీడియా వచ్చి నాకు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళడం, ప్రతి ఒక్కరు కూడా మొబైల్ 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 కనిపెట్టారు. వాళ్ళ జీతాల కోసం కూడా మేము ఎంక్వైరీ చేసాం, చాలా తక్కువ ఇస్తాడంట, 10,000 20,000 ఇస్తాడంట, ఎవరికి సొంత ఇల్లు కూడా లేవు అంట. హర్షాయనే కాదు, చాలా మంది యూట్యూబర్స్ అదే చెప్తున్నాం. మా హైదరాబాద్ కూడా చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు, ప్రాంక్ షూట్లు చేసేవాళ్ళు, కుకింగ్ ప్రోగ్రామ్లు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాను. నేను మీకు ఎంత పని చేసే వాళ్ళకి మీరు ఫస్ట్ ఇల్లు కట్టండి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి, తర్వాత మీరు ప్రజలకు పంచండి, అంతే కదా. ముందు మీ స్టాఫ్ ని చూసుకోండి. ప్రపంచం అంతా అంటే ఇప్పుడు 1,500 కోట్ల జనాభా మీరు చూడలేరు కదా, ముందు మీ స్టాఫ్ కి చూడండి. ఇప్పుడు హర్షాయికి వర్కర్స్ ఉంటారా, వాళ్ళు ఎవరిని చూపించరు, మాస్కులు పెట్టుకోండి అంట, ఎందుకంటే వాళ్ళు ఫేమస్ అయిపోతారు, వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా గుర్తు పెడితే వాళ్ళు ఈ బొక్కలన్నీ బయట పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు హర్షాయికి ఏదో పనిచేస్తావు అనుకో, నీకు మాస్క్ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా, రేపు పొద్దున్న నువ్వు ఏదైనా మాస్క్ వెళ్ళదని నువ్వు ఫేమస్ అయిపోతావు, రేపు పొద్దున్న ఏ మార్కెట్కి వెళ్తే నీ మైక్ పెడతారు, హర్షాయికి వచ్చి చెప్పండి నువ్వు మొత్తం అది చెప్పిస్తావు, ఈజ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అవన్నీ చెప్పేస్తావు, అవన్నీ బయటపడతాయని ముందు జాగ్రత్తగా వాళ్ళకి మాస్కులు పెట్టిస్తాడు. వాళ్ళకి జీతాలు కూడా ఎక్కువ లేవు. నేను ఏదైనా మాట్లాడినా కానీ విత్ ప్రూఫ్ తో మాట్లాడతాను. వాళ్ళ జీతాల కోసం కూడా ఆ ఎంక్వైర్ ఆల్ టీమ్ లోనే ఒక ఆయన మాకు ఫ్రెండ్, పేర్లు అవన్నీ నేను చెప్పాను కానీ ఆయన చెప్పిండు ఎవరికి జీతాలు ఉండవు, 10,000 20,000 కంటే ఎక్కువ ఉండదు, మాస్కులు పెట్టేస్తాడు ఎందుకంటే ఇది ఆయన యొక్క జీవితాన్ని బయట పెట్టేస్తారని చెప్పేసి. నువ్వు నిజంగా ప్రజాసేవ చెయ్యాలి, నువ్వు కర్ణుడివే అనుకో, పబ్లిసిటీ నీకు ఎందుకు, అంతే కదా, పబ్లిసిటీ నీకు అవసరమా, అవసరం లేదు కదా. ఓకే, అయితే ఏంటంటే నేను చెప్పేది ఒకటేనండి, ఇంతకుముందు నేను ఏమనుకున్నానంటే హర్ష ఆయన చెప్పిందో చెప్తున్నాను అనుకోకండి, ఒక రాబిన్ హుడ్ అనుకున్నాం, ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ రాబిన్ హుడ్ అంటే ఆయన ఏం చేసేవాడు, డబ్బును వాళ్ళు కడుపు కొట్టి పేదవాళ్ళు పంచేవాడు. అది కొండవీటి దొంగ సినిమా కూడా తీసాడు, కొండవీటి దొంగ. ఇంకోటి ఏంటంటే మన
చాలా సినిమాలు వచ్చాయి రాబిన్ హుడ్ మీద, కానీ అలా పెట్టేవాడు. నేను అట్లా అనుకున్నాను, ఆయన ఒక రాబిన్ హుడ్ ఒక కర్ణుడు అనుకున్నాడు, కానీ ఆయన ఇట్లా వీరప్పని అనుకోలేదు. వీరప్ప అన్నట్టు తెలుసు కదా, తెలుసు, ఏనుగులు చంపేయడము, ఆ దంతాలు పీకేయడము, ఆ చర్మాలు పీకేసి అమ్ముకోవడము, అందులో ఆయన ఒక 90% తీసుకుని 10% ప్రజలకు పంచడం. ఈయన చేసిన చాలా తప్పు. ఈయన డబ్బు పంచుతున్నాడు అంటే ఆ డబ్బు ఎక్కడది? ఈయన గొర్రెలు బర్రెల్ని పంచుతున్నాడు అంటే ఆ డబ్బు ఎక్కడది? ఈయన బార్బర్స్ కి షాపులు కడుతున్నాడు అంటే అది ఎక్కడది? ఆయన చేసి పెట్రోల్ ఇస్తున్నాడంటే అది ఎక్కడది? 5-star హోటల్ లో నువ్వు భోజనాలు పెడుతున్నావు అంటే ఎక్కడది? ఎందుకంటే ఈ బెట్టింగ్ అనే మహమ్మారి, ఈ భూతంలోకి నువ్వు నువ్వు వీళ్ళని లాగుతున్నావు. నీలాంటి వాళ్ళు, గోపి లాంటి వాళ్ళు ఎవరు లాగుతున్నారు? ఉప్పల వాళ్ళు లాగుతున్నారు. వాళ్ళ డబ్బే నువ్వు పంచుతున్నావు, మిగతా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కూడాను కఠినంగా వ్యవహరించాలి మన ప్రభుత్వం. వాళ్ళని ప్రూవ్ అయితే తప్పకుండా మనం జైల్లో పెట్టాలి. ఆయన ప్రూవ్ అయిపోయినట్టే ఈయన చెప్పేశారు కదా, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను, నేను చెప్పేది నా ప్లేస్ లోకి వచ్చి వేరే వాళ్ళు చేస్తారు అంటున్నాడు. ఇప్పుడు అన్ని ఉంటాయి, అన్ని బ్యాన్ చేయలేరు కదా. ఇప్పుడు పేకాట్ ఉంది, వ్యభిచారం ఉంది, ఇవన్నీ బ్యాన్, తాగుడు ఉంది, ఇవన్నీ బ్యాన్ చేయలేరు కదా. మనం వాడికి దూరంగా ఉండాలి, ఎందుకంటే యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్.